సివియర్ సైక్లోన్ స్టామ్ ఈ ఫోనీ అంటే పెను తుఫాను ప్రస్తుతం పూరికి దక్షిణ నైరుతి దిశగా 660 కిలోమీటర్ల దూరంలో, అంటే సౌత్ సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో 660 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా సౌత్ సౌత్ ఈస్ట్లీ డైరెక్షన్లో 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయు దిశగా పయనించి రాగల 12 గంటల్లో ఇది క్రమేపీ దాని దిశని మార్చుకొని ప్రస్తుతం నార్త్ వెస్ట్లీ డైరెక్షన్లో ఉంది, అంటే వాయు దిశలో ఉంది. గ్రాడ్యువల్గా నార్త్ నార్త్ వెస్ట్లీ, తర్వాత నార్దర్లీ, తర్వాత నార్త్ ఈస్ట్లీ, అంటే ఉత్తర ఈశాన్య దిశగా మారి ఒరిస్సా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఇది 3వ తేదీ సాయంత్రానికి ఒరిస్సా తీరంలో గోపాల్పూర్ చాందిబలి మధ్యలో పూరికి దక్షిణంగా ఇది క్రాస్ అయ్యే అవకాశం ఉంది, అంటే తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన అంటే మన కోస్ట్కి దగ్గరగా, అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి దగ్గరగా కోస్ట్ దగ్గరగా వెళ్ళడం వల్ల, విశాఖపట్నం తర్వాత కళింగపట్నం కోస్ట్కి అతిసమీపంలో వెళ్ళడం వల్ల దీని ప్రభావము నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రభావంలో ఫస్ట్ విండ్ శ్రీకాకుళం జిల్లాలో 2వ తేదీ సాయంత్రం నుండి, అంటే రేపు సాయంత్రం నుంచి ఇంచుమించు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అలాగే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో రేపు సాయంత్రం నుంచి ఉండే అవకాశం ఉంది. అది 3వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది, తర్వాత దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ డిక్రీజ్. అలాగే రెయిన్ఫాల్ యాక్టివిటీ రేపు మనకి వైజాగ్లోనే చాలా చోట్ల, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ అంతటికీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉంది, కానీ ఈ 3 జిల్లాల్లో మాత్రం చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 దగ్గరలు ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్, అంటే 21 సెంటీమీటర్లు దాటి ఉండదాన్ని ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ అంటారు. ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ యాక్టివిటీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉంటుంది 2వ తేదీకి, కానీ 3వ తేదీ మాత్రం ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిషర్మెన్కి ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి అది వార్నింగ్ కంటిన్యూ అవుతున్నది. అలాగే తీరంలో ఉన్న పోర్ట్లన్నిటికీ 3వ నెంబర్ హెచ్చరిక, లోకల్ కాషనరీ సిగ్నల్ LC3 అంటాము, LC3 కంటిన్యూ ఇవాళ LC3 మార్చడం జరిగింది. ఇంతకుముందు DW2, ప్రస్తుతం LC3 తీరంలో ఉన్న పోర్ట్లన్నిటికీ, అంటే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాటరేవు, మొత్తం కృష్ణపట్నం అన్నిటికీ LC3. మనకి కోస్ట్కి ప్యారల్గా ఇది మూవ్ అవడం వల్ల, కోస్ట్కి అతిసమీపంలో మూవ్ అవడం వల్ల మనకి విశాఖపట్నం నుండి, అంటే శ్రీకాకుళం దగ్గరికి ఇంకా దగ్గర అవుతుంది, ఇంకా మనకి ఇచ్చాపురం దగ్గర కోస్ట్కి అతి దగ్గరలో ఉంటుంది. కాబట్టి మనకి 2వ తేదీ రేపు సాయంత్రం నుంచే మనకి వెదర్ స్టార్ట్ అవుతుంది. 2వ తేదీ సాయంత్రం నుంచే విండ్స్, రెయిన్ఫాల్ అంతా రేపు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది ఇంచుమించు, అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సైక్లోన్ స్టామ్ 22-16 కిలోమీటర్లతో మనకి వెళ్ళింది, కానీ ఇప్పుడు జస్ట్ దిశని మార్చుకునే టైం కాబట్టి స్లో మూమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉంటుంది. స్లోగా అంటే ఒక, అంటే ఇప్పుడు నార్త్ వెస్ట్లీ డైరెక్షన్ వాయు దిశగా ఉంది, తర్వాత నార్త్ నార్త్ వెస్ట్లీ చెప్పాను కదా, ఉత్తర వాయు దిశగా, తర్వాత ఉత్తర దిశగా, తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా, అంటే స్లో మూమెంట్ ఉంటే దిశ మార్చుకుంటుంది, అంటే స్లోగా ఇప్పుడు ప్రస్తుతం ఉంటుంది.